अंदर इक पेरेंट्स प्रती कनेक्ट इश्यू इलांट पैंडमिक स्टेज वाल पन इंकोटी हेवी प्रेशर तो 50% सैलरी 40% सैलरी वाल पेटू वाल रेग्युर् मेटेनेंस पिल की वाले आगकूदन स्कूल की वाले अड़ते सपोर्ट ईवन दो गवर्नमेंट एक्व प्रेशराइज पेट्टदु पेरेंट्स नी वाल्नी जस्ट रिक्वेस्ट चेयंडी एंत इस्तारो चूडंडी मीरु जस्ट मेंटेन चेयंडी ओट्टी फीस ट्यूशन फीस मात्रमे कलेक्ट चेयंडी अंटे ई स्कूल मेनेजमेंट्स अन्नीटिनी कलुपुकुंटू इदे मा स्कूल फी अंटे मी कंप्लीट अंटे ए मात्रं डिफरेंस उंडदन्नमाट लास्ट इयर की ई इयर की ए मात्रं डिफरेंस लेकुंडा सेम स्कूल फी पेट्टुकुंटू इदे मा ट्यूशन फी चेप्पडं एंतवरकु न्यायं अदि అండ్ లేదండి నిజంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము చేసి కట్టుకోలేకపోతున్నాము నాకు పని పోయింది లేకపోతే ఇంట్లో మా పెద్దలు ఉన్నారు వాళ్ళని చూసుకోలేకపోతున్నాము మీరు హోమ్ స్కూల్ అది మీరు ఆన్లైన్ క్లాస్ దగ్గర ఇస్తున్నారు దాంట్లో వచ్చి మీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ గాని బిల్డింగ్ మెయింటెనెన్స్ గాని స్టాఫ్ టీచర్స్ స్టాఫ్ ని మేము అడగట్లేదు వాళ్ళ సాలరీ మీరు కట్టండి బట్ ఏది ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్ అండ్ అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండలేదు కదా వాటిని తగ్గించండి అంటే ఏ మాత్రం రెస్పాండ్ చేయకుండా अलागे वेट चेस्तु कूर्चोटम एवरना वच्ची पर्सनल वच्ची मात्लाडिते वाळ्ळ इंडिविजुअल ब्लाक्मेल चेस्तु वाळ्ळ एमोशन्स मीद आडुकोटम अंड मेल्स पंपिस्ते मेल्स की आंसर चेयकपोटम चेस्तु ओक टाइम लो करेक्ट ओक एग्जाम्स नि पेट्टुकोनि पिल्ललनि तप्पु लेपेटम पेरेंट्स पानिक अयिपोतुन्नारु एक्कड चेप्पलेकपोतुन्नाम एं चेद्दाम सर एदो ओकटि गोल्ड टारगेट पेट्टु एदो ओकटि चेयि पक्कन इंटो अप्पु तीसुकुंदाम कट्टेद्दाम फस्ट स्कूल फिनिश चेद्दाम अनि चेप्पि అలా కట ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నారు మీరు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసే కదా వచ్చారు మీ చేసే మేనేజ్‌మెంట్ కి అన్నిటికి సపోర్ట్ గానే కదా ఉన్నారు ఎందుకు ఇంత ప్రెషర్ పెడుతున్నారు మీరు వాళ్ళకి ఎంత మంది ఏడుస్తారు తెలుసా స్కూల్ మేనేజ్‌మెంట్ చెప్రాను సీరియస్ చెప్రాను మౌంట్ కిటాస్ ఈ స్కూల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళైతే ఇప్పటికి మా పేరెంట్స్ అందరికి పిల్లలందరికి ఆన్లైన్ క్లాసెస్ త్రూ చేశారు అందరికి యాక్సెస్ ఇచ్చారు ఎవరంతా వచ్చేసి బుక్స్ తీసుకొని రాలేదో ఎల్లకొట అంటే ను ఫీస్ కట్టకపోతే నేను ఇవ్వను అని చెప్పిన వాళ్ళు మీ ఫోన్ చేసి మీరు వచ్చి మీ బుక్స్ తీసుకొని నిలండి అని చెప్పిన రోజు వచ్చింది ఎందుకంటే బయటికి ధైర్యం వచ్చి మాట్లాడడం కాబట్టి చాలా మంది సిగ్గుపడుతూ ఇది మనం మాట్లాడలేకపోతే ఇది మన ఫీస్ కట్టలేను అనే ఇది కాదండి మనం ఏ ఫీస్ అవసరం లేదు మనకి మన హక్కు ఏంటి ఇక్కడ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చేసి హెల్త్ దీంట్లో ఎందుకు మనం కష్టపడాలంట వీళ్ళ చేతిలో ఎందుకు మనం వచ్చేసి ఎందుకు తొక్కుతుంటే ఎందుకు మీరు కిందకి వెళ్ళిపోతున్నారు ప్రతి పేరెంట్ చెప్తున్నాను మౌంట్ ట్రాస్ ఈ స్కూల్లో మేము వాయిస్ అవుట్ ట్రేస్ చేసిన తర్వాత ప్రతి స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ వచ్చేసింది బుక్స్ ఇచ్చేశారు ప్రాబ్లం లేదు మీతాది వాళ్ళు మమ్మల్ని వచ్చేసి పర్సనల్గా ఏదో మీతా పేరెంట్స్ కంతా మెయిల్ చేసి మమ్మల్ని ఏదో మేము మీడియా డ్రామా చేస్తున్నాం అనేది చెప్పారు దాన్ని మేము అడ్వకేట్ ద్వారా మేము పర్సనల్గా మా లీగల్ గా వెళ్తున్నాం అన్నమాట అది పక్కన పెడదాం ఇక్కడ HSPC వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ తోటి మాట్లాడాను నేను ఒక స్కూల్ కాదు అన్ని స్కూల్స్ లాగా చేశారు మాక్సిమం అన్ని స్కూల్స్ అందరూ మీరేంటి సిండికేట్ అయ్యారా మీ ప్యాటర్న్ అంతా ఒకేలాగా ఉందే ప్రెషరైజ్ పెట్టడం ఇన్ కేసు వచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఇమీడియట్ గా వచ్చేసి మీరు ఫ్రంట్ ఆఫీస్ ద్వారా వచ్చేసి చెప్పిటం తర్వాత ఇమీడియట్ పిల్లలు లేపేయటం ఫీజు కడితే ఇమీడియట్ గా వచ్చేసి యాక్సెస్ దొరికిపోద్ది అడిగితే టెక్నికల్ ప్రాబ్లం ఏంటది మీరు డ్రామాలు ఆడుతున్నారు నిజంగా చెప్తున్నాను బాగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను ప్రతి పేరెంట్ ని సపోర్ట్ చేయబోతున్నాను స్టేట్ మొత్తం ప్రతి పేరెంట్స్ ని సపోర్ట్ చేయబోతున్నాను ఇంకా ఓపెన్ చెప్తున్నాను నాకు పని లేదు ఇదే నాకు పని మీ స్కూల్ ముందు వచ్చి నుంచుంటాను ఇక మీదట మీరు మాత్రం ఇలా ప్రెషరైజ్ చేసి నాకు తెలిసిందంటే ఈ అసోసియేషన్ కి నేను సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళ ద్వారా మీ ముందు వచ్చి నుంచుంటాను ప్లీజ్ పేరెంట్స్ మేనేజ్మెంట్ టీచర్స్ నేను దీంట్లో మాట్లాడట్లేదు పేరెంట్స్ మేనేజ్మెంట్ మీరు జస్ట్ వాళ్ళని దే ఆర్ ది పే మాస్టర్స్ వాళ్ళకి మర్యాద ఇవ్వండి మర్యాద లేకుండా మాట్లాడద్దు ఇన్సల్ట్ చేయొద్దు వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవద్దు ప్లీజ్ వాళ్ళు మీ పార్ట్నర్స్ లాగా కలుపుకొని వాళ్ళని మీరు సెటిల్ చేసుకోండి
కుదిరితే మీకు మహా అయితే 20% లేకపోతే 15% వచ్చేసి పేరెంట్స్ ఇబ్బందులు ఉంటారేమో నాకు తెలిసి వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు థాంక్యూ సో మచ్ అందరికి నమస్కారం నేను మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన హెచ్ఎస్పిఏ హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు మేము ఇందులోకి రావడానికి కారణం ఏంటి మా బాధ ఏంటి అని మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేయాలనుకుంటున్నాను ప్రియమైన ముఖ్యమంత్రి గారు మీ మీద గౌరవంతో మీరు చెప్పిన మాటని నమ్ముతూ మౌంట్ లిటరాస్ జీ స్కూల్ మణికొండ పిల్లల్ని అన్యాయంగా పీకి పడేస్తుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించడం జరిగింది మీరు పాస్ చేసిన జియో 46 ని కొంచెం కూడా పట్టించుకోకుండా పోయిన సంవత్సరం ఫుల్ ఫీస్ ఎలాగైతే కండక్ట్ చేశారో కలెక్ట్ చేశారో ఈ సంవత్సరం కూడా ఫుల్ ఫీస్ కట్టాల్సిందే అని చెప్తూ ఆ ఫుల్ ఫీస్ కి పేరు ట్యూషన్ ఫీస్ అని పెట్టారు సార్ ఆ ఫుల్ ఫీస్ ని ట్యూషన్ ఫీ అని పెట్టి మేము ఫస్ట్ నుంచి ట్యూషన్ ఫీ చార్జ్ చేస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన జియో 46 ప్రకారం కూడా ట్యూషన్ ఫీ చార్జ్ చేస్తున్నామని మొత్తం అందులో కలిపేసి చార్జ్ చేస్తున్నారు సార్ జియో 193 ప్రకారం ట్యూషన్ ఫీస్ అనేది 50% ఉండాలనేది మనందరికీ తెలిసింది సార్ మీ ఉద్దేశం కూడా పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి పేరెంట్స్ కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో కేవలం ట్యూషన్ ఫీ ఎందుకు కట్టమన్నారంటే అది ఫుల్ ఫీస్ లో 50% అవుతుంది ఇప్పుడున్న పాండమిక్ లో ఏవి భరించలేకపోతున్నాం ఎవ్వరికి పనులు లేవు సో పేరెంట్స్ కి హెల్ప్ అవుతుందని మీరు ట్యూషన్ ఫీ మాత్రం కట్టమంటే ఈ స్కూల్ వాళ్ళు అండ్ చాలా స్కూల్స్ వాళ్ళు అన్ని ఫీజుల్ని ట్యూషన్ ఫీ లో కలిపేసి దాన్ని మొత్తం ఫీజు కట్టాల్సిందే అని కూర్చుంటున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే నేను 40% ఆఫ్ ద ఫీజ్ మొత్తం యాన్యువల్ ఫీజ్ సార్ అంటే వాళ్ళు అంటున్న ఫుల్ ఫీజ్ ని ట్యూషన్ ఫీ అంటున్న ఫీజుని 40% నేను కట్టేశాను సార్ ఎవరైతే పేరెంట్స్ ఎందుకు ఫుల్ ఫీజ్ అడుగుతున్నారు ట్యూషన్ ఫీయే కదా మేము కట్టాలి కొంచెం మీ ఎక్స్పెన్సెస్ మీరు పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఫుల్ ఫీ తీసుకోవడానికి లేదు ఏవైతే ట్యూషన్ ఫీ కిందకు వస్తాయో అవి మాత్రం మాకు చార్జ్ చేయండి అని అడిగిన పేరెంట్స్ని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు పిల్లల్ని పీకి పడేశారు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ పిల్లల్ని ఎందుకు ముడుతున్నారు సార్ పిల్లల్ని ఎందుకు హ్యూమిలియేట్ చేస్తున్నారు ఆ పసి మనుషుల్ని ఎందుకు గాయపరుస్తున్నారు ఒక నటిగా ఒక ఆడబిడ్డగా ఒక ఇల్లాలుగా నేను జీవితంలో ఎన్నో చూశాను సార్ కానీ నా పిల్లల్ని పీకి పడేసినప్పుడు చలించిపోయాను సార్ నిజంగా నా హస్బెండ్ నాకు తోడుగా ఉంటారు నాకు కొండంత అండగా ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది కానీ ఎంతమంది పేరెంట్స్ ఇలా రాగలరు సార్ ఎంతమంది పేరెంట్స్ కోట్ల చుట్టూ తిరగలరు సార్ అయినా కానీ తిరుగుతున్నారు సార్ రోడ్లు ఎక్కి మా విన్నపాలు వినండి అని వేడుకుంటున్నారు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు చాలామంది పిల్లలు ట్యాబ్లు కొనలేకపోతున్నారు పేరెంట్స్ ఆన్లైన్ క్లాసెస్కి ఫీజులు కట్టలేకపోతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ఇదంతటికి మీరు చొరవ తీసుకుంటేనే ఒక సొల్యూషన్ వస్తుంది సార్ దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మీకు ఎన్నో లక్షల సమస్యలు ఉన్నాయి పాండమిక్ అనేది మనం ఎవ్వరూ ఎదురు చూడలేదు నిజమే కానీ ఇప్పుడు పేరెంట్స్ పడుతున్న ఈ బాధలన్నీ మీరు చొరవ తీసుకొని మీరు అడ్రస్ చేసి మీరు ఒక సొల్యూషన్ చెప్తేనే సాల్వ్ అవుతాయి సార్ ప్లీజ్ సార్ ఇన్ని లక్షల మంది పేరెంట్స్కి అండగా నిలవండి సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అందులో ఇప్పుడు ప్రయారిటీగా ఇంతమంది పేరెంట్స్ సఫరింగ్ని అర్థం చేసుకొని దయచేసి దీనికి ఒక సొల్యూషన్ అనౌన్స్ చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్